हेलो ओली, वेलकम टू होम स्पेशल्स। ఈ రోజు మనం ఈ వీడియోలో రుచికరమే కాదండి, ఎంతో ఆరోగ్యకరమైన కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। చూసారు కదండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో కూడా చూసేద్దాం। ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి। ఈ ఆయిల్ లోకి మనం ఇంతకు ముందు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోండి। వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గరిక తీసుకుని కరివేపాకుని కలుపుతూ ఉండండి। మీకు తెలుసా, కరివేపాకు ఐసైట్ కి చాలా అంటే చాలా మంచిదంటారు। అంతే కాకుండా కరివేపాకు డైజెషన్ కి కూడా చాలా మంచిదంటారు। వెయిట్ లాస్ కి గాని హెయిర్ గ్రోత్ కి గాని ది బెస్ట్ హోమ్ రెమెడీ అని కూడా చెప్తుంటారు। ఇవి నాకు తెలిసిన కొన్ని బెనిఫిట్స్ అండి, మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి। వీడియోలో చూపిస్తున్న విధంగా కరివేపాకు మొత్తం వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోండి। ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె వేసుకుని పొట్టు తీసి పెట్టుకున్న గార్లిక్ వేసి బాగా వేయించుకోండి। గార్లిక్ కొలెస్ట్రాల్ లెవెల్ ని తగ్గించడమే కాకుండా ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా బూస్ట్ చేస్తుంది। అంతేకాకుండా హార్ట్ డిసీజెస్ నుంచి ప్రివెంట్ చేస్తుంది అని కూడా అంటారు। వీడియోలో చూపిస్తున్న విధంగా గార్లిక్ వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోండి। ఇప్పుడు 2 టీ స్పూన్స్ మినపప్పుని బాండీలో వేసుకుని బాగా వేయించుకోండి। మినపప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల స్కిన్ కి, లివర్ కి, హార్ట్ కి మంచిదని అంటారు। చూసారు కదండి మినపప్పు చాలా చక్కగా వేగింది। ఈ వేగిన మినపప్పుని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోండి। ఇప్పుడు ఈ బాండీలోకి శనగపప్పుని యాడ్ చేసుకుని బాగా వేయించుకుందాం। శనగపప్పు చక్కగా వేగిన తర్వాత పల్లీలు కూడా వేసుకుని బాగా వేయించుకుందాం। వేగిన పల్లీలని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోండి। ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒకదాని తర్వాత ఒకటి బాగా వేయించుకోండి। మనం ఈ రెసిపీలో పల్లీలు వాడాం కదండి, పల్లీలు పిల్లల ఎదుగుదలకు బాగా సహకరిస్తాయి, అలానే జ్ఞాపక శక్తిని కూడా బాగా పెంచుతాయి, హెయిర్ లాస్ ని కూడా ప్రివెంట్ చేస్తాయి। అన్ని పదార్థాలు బాగా వేగిన తర్వాత మనం వీటన్నింటినీ కొంచెం సేపు చల్లారనిద్దాం। ఈ చల్లారిన పదార్థాలన్నింటినీ ఇప్పుడు ఒక జార్లోకి షిఫ్ట్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకుని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకుందాం। అంతే అండి, ఈ కరివేపాకు పొడి రెడీ।
ఈ కరివేపాకు పొడిని దోశల్లో కానీ ఇడ్లీలో కానీ వేడి వేడి అన్నంలో కానీ వేసుకుని తినొచ్చు. ఎందులో తిన్నా దీని రుచి మాత్రం తగ్గనే తగ్గదండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.